హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావెల్లా కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలూ ఎగ్గుతో ఒక స్నాక్స్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ఒక 3 బంగాళదుంపలు మీడియం సైజు తీసుకొని తొక్క తీసేసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ పోసుకోవాలి 1/4 లీటరు. మెత్తగా ఉడికించుకోవాలి వీటిని. ఉడికిపోయాయి మెత్తగా. ఒక స్ట్రైనర్ తీసుకుని వడకట్టుకోవాలి. స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని మెత్తగా మ్యాచ్ చేసుకోవాలి. ఈ విధంగా గెంటు తనుకుంటే మెత్తగా అవుతాయి. మెత్తగా అయిన తర్వాత సీజ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్లు, 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి, సాల్ట్ 1/4 టీ స్పూను. మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం పిండి చేసుకొని గారలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి మొత్తం. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 గుడ్లు వేసుకోవాలి పగలగొట్టి. గుడ్లు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దానిలో 4 టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు వేసుకోవాలి. గడ్డ పెరుగు వేసి మొత్తం బాగా మిక్స్ అవ్వాలి.
4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దానిలో 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ మీద ఉప్పాన్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆలు మిశ్రమం గారెలాగా చేసి పెట్టుకున్నాం కదా, ఈ కార్న్ఫ్లోర్ మిక్సింగ్లో వేసి స్పూన్తో ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ అదే విధంగా వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకు దిప్పుకోవాలి. అన్నీ అదే విధంగా వేసుకోవాలి. చాలా బాగుంటాయండి, పిల్లలకి నా ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా చేసి పెట్టుకోవచ్చు. మొత్తం అదే విధంగా వేసుకోవాలి. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆలు ఎగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.